ఆర్థిక ప్యాకేజీలో చాలా అట్టహాసంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పథకం ఎనిమిది కోట్ల వలస కూలీలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు ఒక కిలో పప్పు ఉచితంగా ఇస్తాం ఇది దీని కొరకు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించారు నేను ఆ రోజు కూడా లెక్కలే చెప్పాను ఇది వాస్తవానికి ఒక్కొక్కరికి ఏడు రూపాయలు కూడా రాదు ఏడు రూపాయలతో ఎలా పెడతారన్నాడు కానీ వాళ్ళ రియాలిటీ ఏంటంటే ఆ చేసిన పథకం కూడా ఎనిమిది కోట్ల మందికి ప్రకటిస్తే మంత్లో కనీసం కోటి మంది కూడా వెళ్ళే అంటే లెస్ దెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా టార్గెట్ రీచ్ కాలేదు ఇది ఎవరు నాలెక్కలు కాదు అఫీషియల్గా ఫుడ్ మినిస్టర్ రామ్ విలాస్ పాశ్వాన్ ఫుడ్ సెక్రటరీ విడుదల చేసిన గణాంకాలు ఈ గణాంకాల ప్రకారం మేలో వన్ పాయింట్ టూ వన్ క్రోర్ పీపుల్కు ఈ ఆహార ధాన్యాల పంపిణీ జరిగింది అంటే కోటి ఇరవై ఒక్క లక్షల మందికి అంటే పదిహేను శాతం ఎనిమిది కోట్ల మందికి ఇస్తామని చెప్పారు కోటి ఇరవై ఒక్క లక్షల మందికి ఇచ్చారు అంటే కేవలం పదిహేను శాతం మంది వలస కూలీలకు మాత్రమే ఇచ్చారు జూన్ మాసంలో నైంటీ త్రీ లాక్స్కి ఇచ్చారు అది లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటే మరి ఇంత తక్కువ ఎందుకు ఇచ్చారు వలస కూలీల ప్రాబ్లం నిన్న గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ను మరో ఐదు నెలలు ఎక్స్టెండ్ చేశారు కానీ ఈ వలస కూలీల స్కీమ్ను ఎక్స్టెండ్ చేయలే ఎందుకు చేయలేదంటే ఉన్నయే తీసుకో డిస్ట్రిబ్యూట్ అవుతలేవు ఇప్పటికే అని ప్రభుత్వ వాదన కారణం ఏంటి అని అడిగితే రామ్ విలాస్ పాశ్వాన్ విచిత్రమైన లెక్క చెప్పాడు అసలు మేము అనుకున్నాం ఇంత ఎక్కువ మంది ఉంటారని వలస కూలీలు అంత లేరు అంటున్నారు అంటే మేము లిబరల్ ఎస్టిమేట్స్ చేసినాం అంత లేరు అని అంటున్నారు అంటే వలస కూలీలనే లెక్క లెక్కలు తీసిపడేశారు ఏంటి పరిస్థితి వల్ల పోనీ ఇంకో వాదన ఏంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు డిస్ట్రిబ్యూషన్ లేదు తెలంగాణలో జీరో ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల మందికి మేలో ఇచ్చారు ఎనిమిది వందల మందికి జూన్లో ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు నెగ్లిజిబుల్ బాగా ఇంప్లిమెంట్ చేసిందంటే రాజస్థాన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది కొన్ని లక్షల మందికి ఇచ్చారు అలాగే హిమాచల్ ప్రదేశ్ హర్యానాలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్కి ఇచ్చారు మీకు ఢిల్లీ అలాగే మీకు ఈ కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో మీకు మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే మేలో పదిహేను శాతం మందికి దేశం మొత్తం మీద జూన్లో లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్కి ఇచ్చారు వెంటనే ఈ గణాంకాలు చెప్తే ఏమంటారు ఈ ప్రతిపక్ష పార్టీలో తెలంగాణలో ఆంధ్రలో ఈ కేసీఆర్ జగన్ ఇస్తలేడు అని అంటారు కానీ రాజస్థాన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్కి ఇచ్చారు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆఫ్కోర్స్ బీజేపీ పాలిత హర్యానాలో కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇవ్వలేదని మనలేదు గుజరాత్లో కేవలం పాయింట్ వన్ పర్సెంటేజ్ నాలుగు వేల ఐదు వందలకు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు గుజరాత్లో వలస కూలీలు ఎక్కువ మంది పనిచేస్తా తెలుసు ఆడ పాయింట్ వన్ పర్సెంట్ మెంబర్స్కి ఇచ్చారు అంటే ఎంత నెగ్లిజిబుల్గా ఇంప్లిమెంట్ అయిందో మీరు చూడండి సో ఇలాంటి పరిస్థితి ఉందండి అందుకే ఆ రోజే చెప్పాను ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఐదు విడతల ఆర్థిక ప్యాకేజీను హంగామాతో ఫైనాన్స్ మినిస్టర్ని అనౌన్స్ చేశారు అది రియాలిటీలో అమల్లోకి వచ్చే వరకు మీకు అర్థమవుతుంది ఎంతెంత అవుతుంది ఇప్పుడు బ్యాంక్ ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు బ్యాంకు అప్పులు ఎన్నిచ్చారు రియాలిటీలా ఇవన్నీ బయటకు రాక తప్పవు డెమోక్రటిక్ కంట్రీలో కొద్దన్నా ఎంత దాయాలనుకున్నా కూడా పూర్తిగా దాయలేరు ఇప్పుడు అధికారిక లెక్కలే చెప్తున్నాయి కదా నాలు లెక్కలు కావు కదా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలే చెప్తున్నది ఏంటంటే మేలో పదిహేను శాతం ఆహార ధాన్యాలే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి జూన్లో లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆహార ధాన్యాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అంటే మొత్తం కలుపుకున్నా కూడా ఇంకా మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఆహార ధాన్యాలు డిస్ట్రిబ్యూట్ కాలే మరి వలస కూలీలు ఇప్పుడు లేరు అనే దశకొచ్చారు వలస కూలీలకు అవసరమే లేదనే వచ్చారు నిజంగా వలస కూలీలకు అవసరం లేదా వలస కూలీలు అవసరం లేకపోతేనే రోడ్ల మీద వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళారా అంటే ప్రకటనలో వచ్చినప్పుడేమో పత్రికల్లో మొదటి పేజీలో ఎడ్లైన్లు వస్తాయి ఇవాళ ఈ డేటా వచ్చింది ఎక్కడొచ్చింది లోపల పేజీలో ఎక్కడో చిన్న కవర్ అయింది ఇది ఎంతమంది చదువుతారు ప్రకటించినప్పుడేమో ఎనిమిది కోట్ల మందికి మూడు వేల ఐదు వందల కోట్లతో ఇన్ని నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పప్పు దినుసులు కేంద్రం ఇస్తోంది అని మొదటి పేజీలో వచ్చే టీవీలో హెడ్లైన్స్ లైవ్లు మామూలు అడావలేదు మీరు చూసి గుర్తునే ఉంటుంది మరి ఇవాళ అధికారికంగానే అది అమలు జరగలేదు అని లెక్కలిస్తే హెడ్లైన్లు ఉన్నాయా టీవీ ఛానల్లో పత్రికలు ఎక్కడన్నా ఫ్రంట్ వేళ్ళలో మీకు కనబడ్డాయా అంటే ప్రజల్లో ఏమనుకుంటారు ఇచ్చారని అనుకుంటారు కదా అందువల్ల ఆర్భాటము ప్రచారము హడావుడిని బట్టి మనం కంక్లూజన్కు రాలేము వాస్తవంగా అమలును బట్టి కంక్లూషన్ రావాలి అమల్లో కూడా నేను సాధ్యమైనంత మేరకు ప్రభుత్వ లెక్కలు అధికారిక లెక్కలు కాదంటే ఇండిపెండెంట్ ఏజెన్సీల లెక్కల ఆధారంగానే చెప్తుంటాను నేనేదో కాంగ్రెస్ పార్టీ లెక్కలు చెప్పడం లేదు కదా రామ్ విలాస్ పాస్వాన్ ఫుడ్ సెక్రటరీ ఫుడ్ మినిస్ట్రీ ఇచ్చిన లెక్కలే మీకు చెప్తున్నాయి